ఆ చెప్పావు ఏంటి? ఇప్పుడు కాల పిల్లలు ఉన్నారు సార్, ఒక అమ్మాయి కాల పిల్లలు, అమ్మాయి ఉంది, ఒక సారీ కాల పిల్లలు లేదనే ఒక అమ్మాయిని పెంచుకున్నాను. పెంచుకుంటే ఆయనకు ఎకరం పొలం ఉంది, ఆయనకి ఇల్లు ఉంది. ఆయన పోయిన తర్వాత తదనంతరం పెంచుకున్న అమ్మాయికి వస్తుందా? లేకపోతే ఆయన తోడవ్వలేదు, అలా చిన్న పెదనాన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కబ్జా చేశారు. ఆయన పోయిన తర్వాత పెంచుకున్న అమ్మాయికి ఏమి లేవు చేశారు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆమెకే పరిస్థితి, ఆమె కేసు వేసుకోవచ్చు. పెంచుకున్న అమ్మాయికి వస్తాయి అంటే ఎలా ఎలా దత్త తీసుకున్నారు? దత్త తీసుకున్నారా? దానికి ఒక పద్ధతి దత్త తీసుకునేటప్పుడు దత్త తీసుకున్నారా పెంచుకున్నారా? ఊరికే పెంచుకున్నారా? ఊరికే పెంచుకున్నారు. దత్త తీసుకోలే, దత్త తీసుకుంటే ఒక పూజ చేసి దత్త హోమము అవన్నీ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు, అవన్నీ చేస్తారు. వాళ్ళ పిల్లలు లేకపోతే ఒక తెలిసిన అమ్మాయిని తెచ్చుకొని, అంటే వాళ్ళు వేరే దగ్గర చుట్టాలమ్మాయి, చుట్టాలమ్మాయి కూడా కాదు, ఎవరో గుర్తు తెలియని అమ్మాయిని తెచ్చి పెంచుకున్నారు. గుర్తు తెలియని అమ్మాయిని ఎట్లా తెచ్చుకుని పెంచుకుంటారు? అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నారు? అనాథాశ్రమం తెచ్చుకున్నారా ఏదో తెలియదు. అట్లా గుర్తు తెలియని అమ్మాయిని దొంగతనం చేశారా? దొంగతనం అట్లాగా గుర్తు తెలియని అమ్మాయిని ఉండదు జనరల్గా. అంటే ఇప్పుడు అన్నయ్య పిల్లలు, చెల్లెల పిల్లలు, వాళ్ళకి ఎక్కువ ఉంటే వాళ్ళని తెచ్చుకుని పెంచుకుంటారు నాకు తెలిసి. అంతేగాని వాళ్ళకి గుర్తింపు లేకుండా ఎట్ట తెచ్చుకుంటారు? గుర్తింపు లేకుండా పిల్లల్ని తెచ్చుకుంటే దాన్ని దొంగతనం చేసి తెచ్చుకున్నారని అర్థం వస్తుంది. అంటే వాళ్ళ చుట్టాలు సరే ఎట్లాగోలో తెచ్చుకున్నారు, తెచ్చుకున్నారు, తెచ్చుకుని పెంచుకున్నారు. ఎన్నాళ్ళు పెంచారు? చిన్నప్పటి నుంచి ఒక 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్ లో ఉన్న అమ్మాయికి ఆ వయసులో ఉన్నప్పుడు తెచ్చుకున్నారు. ఎన్నాళ్ళు పెంచారు? 20 ఏళ్ళు పెంచారు. 20 ఏళ్ళు పెంచారు. ఊరంతా తెలుసా? తెలుసు. పెంచుకున్నట్టు తెలుసా? వాళ్ళ చుట్టాలు తెలుసు, వాళ్ళ బంధువులు తెలుసు, అందరూ తెలుసు. ఆయన పెళ్లి చేసిండు. కన్యాదానం అన్ని ఆయన చేసిండు. చేసిన తర్వాత పెళ్లి అయిన అమ్మాయి పెళ్లి అయిన 1 2 ఇయర్ తర్వాత ఈయన చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆస్తి ఉందా? ఆస్తి ఉంది. తల్లి? తల్లి లేదు. ఊరికే తండ్రి? ఇద్దరు పోయారు. ఇప్పుడు ఇద్దరు పోయారు సార్. ఇప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు పెంచుకున్న అమ్మాయి, ఆ పిల్లకి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఎవరికి? తెలియదు. ఒక నిమిషం, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి. ఆ పిల్లని ఎవరికన్నారో ఎవరికి తెలియదు? తెలియదు. ఈ పెంచుకున్నాయనికి తల్లి భార్య ఉందా? ఉంది. ఆ భార్య చనిపోయిందా? ఇప్పుడు లేదు, చనిపోయింది. భార్య చనిపోయింది. భర్త చనిపోయడం ముందు భార్య చనిపోయిందా? భర్త ముందు చనిపోయిండు. సంవత్సరం తర్వాత భార్య చనిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆస్తి ఉంది. ఆస్తి ఎవరికి రావాలి అని అంటే పెంచుకున్నాం. అప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్నతమ్ములు, ఆయన తమ్ముడు దాని మీద అడుగుతున్నాడు. ఆస్తి సొంత తమ్ముడు కాదు, వాళ్ళ చిన్న కొడుకు కబ్జా చేసాడు ఇల్లు. నాడు ఆమెకి వస్తుంది, ఆమెకి వస్తుందా? కేసు వేసుకోవాలి. అది అంటే పద్ధతి ఏంటంటే పెంచుకునేటప్పుడు దానికి దత్త తీసుకుని చేసుకుంటారు ఊర్లో కాబట్టి దాన్ని మామూలుగా తెచ్చుకుని పెంచేసుకుంటారు. నాకు తెలిసి చుట్టాలమ్మాయిని పెంచుకున్నారు. చుట్టాలమ్మాయిని కాబట్టి అది ఓకే. అయితే ఆ అమ్మాయి ఆస్తులు ఉన్నాయా? ఎన్ని ఎకరాలు? ఒక ఎకరం పొలం ఉంది. అయితే ఈ పెంచుకున్న ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయి, అంటే ఆయన తమ్ముడు, అంటే ఆయన తమ్ముడు కొడుకు కబ్జా చేసిండా? మయంగా కేసు వేసుకోవచ్చు. సొంత తమ్ముడు కాదు, మళ్ళీ ఆయన బాబాయి తమ్ముడు కొడుకు పెంచుకున్న ఆయన ఎవరైతే ఉన్నారో, పెంచుకున్న ఆయన బాబాయి తమ్ముడు కొడుక, చాలా దూరం. ఆయన పెంచుకున్న ఆయనకి బాబాయి, ఆయన తమ్ముడు కొడుక, ఓకే, చాలా దూరం. కేసు వేసుకోవాలి. వస్తుంది, అదే ఖచ్చితంగా వస్తుంది. ఇల్లు అంటే ఇంకా అది ఇల్లు వాళ్ళు ఏదైనా వస్తాయి. ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని పెంచిన తల్లిదండ్రులకి ఏ వ్యవస్థలు ఉన్నాయి అన్ని ఆ అమ్మాయికి వస్తాయి. ఆ అమ్మాయి వచ్చి ఉంటే కదా, ఆ అమ్మాయి అనిపిస్తుంటది నాకు తెలిసి. అమ్మాయి పెళ్లి పెళ్లి కానంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నది. పెళ్లి అయ్యాక కూడా అనిపించి ఉంటది. అనిపించింది వాళ్ళ అమ్మనానే కదా. అవును, కరెక్ట్. పుట్టలేదు కానీ అంతే. అదర్వైజ్ మొత్తం స్టోరీ మొత్తం వాళ్ళ దగ్గరనే పెరిగింది, వాళ్ళ దగ్గరనే ఉంది. వాళ్ళ వచ్చింది అంతా ఈ అమ్మాయి తిన్నది, ఈ అమ్మాయి పెరిగింది. వాళ్ళతో పాటు శుభ్రంగా వస్తుంది, అమ్మాయికి వస్తుంది. ఈ అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెద్దోళ్ళే చనిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ లేకపోవడం వల్ల ఉన్నది వస్తుంది. బాబాయ్ చనిపోయిన పెంచుకున్న తండ్రి, బాబాయ్ తమ్ముడు, తమ్ముడు బాబాయ్ తమ్ముడు కొడుకు. అంటే బాబాయ్ అంటే ఆయన కూడా బాబాయ్ అవుతాడు కదా. ఈ అమ్మాయి బాబాయ్ అవుతాడు. ఈ అమ్మాయి బాబాయ్ కొడుక. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, పెంచుకుని ఆయన ఉన్నాడు కదా, అలా బాబాయ్ కొడుకు. అలా బాబాయ్ కొడుకు కొడుకు అంటే ఈ అమ్మాయికి ఏమవుతాడు? అమ్మాయికి బాబాయ్ అవుతాడు, పెంచుకుని ఆయనకు తమ్ముడు అవుతాడు. ఆ కరెక్ట్.
తమ్ముడు కొడుకు యాక్చువల్ చెప్పాలంటే చిన్నాన కొడుకు అయ్యా చిన్నాన కొడుకు ఇట్లా కబ్జా చేసినాడు ఈన ఈన కరణములు ఉన్నారా ఈన కరణములు ఎవరు లేరు ఈన ఒక్కడే ఈన ఒక్కడే ఆడపిల్ల బాబాయ్ కొడుకు ఏం చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు లేరు ఓకే నాళ్ళ ఏం కబ్జా చేసింది రమ్మన్ చేద్దాం. రమ్మన్ చేద్దాం. కరుణాయ కరమన్. సరే.